దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను శుభవార్త 16:24. ఇదివరకు మీరేమయూ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దాన వివరమును మనము పరిశీలిస్తే, మన పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు సకల సృష్టిని సృష్టించి సమస్త జీవకోటిని పరిపాలించుచు ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ప్రతి ప్రాణి అక్కరను తన గుప్పిలిని విప్పి తృప్తిపరచుచు ఆయనను ఆశ్రయించుచున్న తన పిల్లల యొక్క ఆలోచనలన్నీ స్థిరపరచి వాటన్నిటినీ నెరవేర్చుచు ఆయనను అడిగిన వారందరి అక్కరలను తీర్చుచు తండ్రి వలె పోషిస్తూ, తల్లి వలె ప్రేమిస్తూ, కాపరి వలె నడిపించుచు, వైద్యుని వలె స్వస్థపరచుచు, మంచి స్నేహితుని వలె చక్కని ఆలోచనలు కూడా చెప్పుచు మనలో కార్యసాధకమైన ఆయన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను మనకు అత్యధికమైన కార్యములు చేయ శక్తి గల దేవుడు మన ప్రభువైన యేసయ్య. ఆయన మన పక్షమున యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉండి మన బాధలన్నిటిలో నుంచి, మన వేదనలన్నిటిలో నుంచి మనలను విడిపించి మన చుట్టూ మనలను కలవరపరచుచున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి మనలను విడిపించి మన విచారములను కొట్టివేసి మన నోటి నిండా ఆయన నవ్వును కలుగజేసి ప్రహర్షించు పెదవులను మనకు దయచేసి మనకు పరిపూర్ణమైన సంతోషమునిచ్చేదనని నేడు ఈ వాగ్దానము ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. మనమాయనను వేడుకొనగా ఆయన మనకు జవాబునిచ్చి మనము అడిగినవన్నీ మనకు దయచేసి సంపూర్ణమైన సంతోషమును ఆయన మనకు అనుగ్రహించాలంటే, మొదటిగా ప్రార్థించు మనము దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మన ప్రవర్తన ఆయనకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన మన పరిస్థితులన్నిటినీ బాగు చేస్తారు. మరియు మనం ఆయనను ఏది అడిగినా మనకు కాదనకుండా అవన్నీ ఆయన అనుగ్రహిస్తారు. రెండవదిగా ప్రార్థించు మనము దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. దేవుడు పాపుల మనవిని వినరు, కాబట్టి మన హృదయములో మనము పాపమును లక్ష్యముంచిన యెడల మన ప్రభువు మన మనవులను త్రోసివేస్తారు. మన పాపములన్నిటినీ ఆయన పాదముల యొద్ద ఒప్పుకుని వాటన్నిటినీ విడిచిపెట్టి ఆయన ద్వారా కనికరించబడదాము. మూడవదిగా ప్రార్థించు మనము దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మన క్రియలన్నీ ఆయనకు ఇష్టముగా ఉండాలి. మన దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు ఆయన మనకు విధించు ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన కట్టడలన్నిటినీ, ఆయన శాసనములన్నిటినీ మన పూర్ణ హృదయముతో గైకున్నప్పుడు ఆయన అన్ని విషయాల్లో మనలను ఆశీర్వదించి మనము కోరినవన్నీ ఆయన మనకు దయచేస్తారు. మరి నేటి నుంచి ఇట్టి ప్రకారము నడుచుకుందామా? నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన పవిత్రమైన ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామేసయ్యా. మరొక్కసారి ఈ శుభవేళలో మీ వాగ్దాన వచనము ద్వారా
మమ్మను దర్శించి మేము అడిగినవన్నీ కాదనకుండా మీరు మాకు అనుగ్రహిస్తాను అనే వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.